ఒక ప్రక్క కరోనా స్వైర విహారం చేస్తుంటే ప్రతిపక్ష పాత్రలో ఉండి సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని కడప జిల్లా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో హైదరాబాద్లో కూర్చుని పని లేని వ్యక్తిలా లోకేష్ చంద్రబాబు డ్రామాలాడుతున్నారన్నారు. 2014లో చంద్రబాబు గారు అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిందా లేకపోతే తానే ముఖ్యమంత్రిగా ఉన్నానా అనే విధంగా ప్రవర్తిస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రం దూసుకుపోతూ ఉంది, ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మనల్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఉంటే మరి ప్రతి విషయానికి కూడా ఆయన విమర్శించడమే కాదు, అది జాతీయ స్థాయిలో ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో జరిగిపోతూ ఉంది అన్యాయం, ఆంధ్రప్రదేశ్లో ఏదో తప్పులు జరిగిపోతున్నాయని చెప్పేసి అని అభూత కల్పనలు సృష్టించడంలో చంద్రబాబు నాయుడు సాటి మరి ఎవరు రారు. మరి ఈ కరోనా టైంలో సెకండ్ వేవ్ కరోనా వచ్చింది, దీనికి సంబంధించి టీకాల విషయంలో కేవలం అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అధికారం లేదు అని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అందరూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి, ఇక్కడ ఏమి చేయడం లేదు ఏమి జరగడం లేదు అని చెప్పేసి అభూత కల్పనలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా చేయడం, మరి అదేవిధంగా కర్నూలులో 440 ఒక కరోనా వేవ్ వచ్చింది, ఇది భయంకరమైనటువంటి ఇది కరోనా కంటే ఎక్కువ భయంకరమైందని చెప్పేసి ఆ విధంగా కూడా ప్రజల్లోకి ఒక నాయకునిగా 14 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా మరి దాదాపు 14 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా నువ్వు ఉండి నువ్వు ప్రజలను ధైర్యపరచాల్సింది పోయి వాళ్ళని భయపెట్టే విధంగా చేయడం చూస్తూ ఉంటే మీరు మీ యెల్లో మీడియా మరి అదేవిధంగా మీ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజుకి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ తన నియోజకవర్గంలో తిరుగుతూ కరోనాకు సంబంధించి వసతులు కానీ ఇబ్బందులు ఉంటే కూడా ప్రతి ఒక్కరి పర్యవేక్షించండి అని చెప్పేసి అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేము జరుగుతూ ఉంటే మీరేమో హైదరాబాద్లో కూర్చొని అక్కడ ఫోన్ ద్వారా మీడియా ద్వారా మీరు చెప్పడం, మీరు మీ కుప్పంలో పోండి ఇంతవరకు పోలే, మీరు మీ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాలు పోలే, అక్కడ ఏం జరుగుతుందో చూడలే, మిథున్ రెడ్డి 2 కోట్ల రూపాయలు సొంత నిధులు ఇచ్చాడు, మీరు కరోనాకు మీ నియోజకవర్గానికి 1,000 రూపాయలు ఖర్చు పెట్టారా? ప్రతి ఒక్కరు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా సొంత ఖర్చులతో వాళ్ళ శక్తి నుంచి శక్తి ఒక్కొక్కగా వాళ్ళు కూడా చేస్తూ ఉంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి మరి మిథున్ రెడ్డి గారు అయితేనేమి చాలామంది కూడా చేస్తూ ఉంటే మరి మీరు 100 కోట్ల సంపాదించిన వ్యక్తిగా నువ్వు ఏమన్నా మీరు 10,000 రూపాయలు మీ నియోజకవర్గానికి ఉప నియోజకవర్గానికి కానీ చిత్తూరు జిల్లాకు పెట్టారా?